అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ రకంగా ప్రశ్నల రూపంలో వివరణతో మనమైతే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి, క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలి అంటే వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి, నాకు కూడా మోటివేటెడ్గా ఉంటుంది. ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్తే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశం ఏది? దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫిన్లాండ్ అండి. దీనికి సంబంధించినటువంటి వివరణలోకి వెళ్తే, ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా ఫిన్లాండ్ మరొకసారి అయితే అవతరించడం జరిగింది. ఏ సంస్థ రిలీజ్ చేసింది అంటే ఈ ర్యాంకింగ్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించినటువంటి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో ఫిన్లాండ్ అనేది వరుసగా ఎన్నోసారి అంటే 6వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 ప్రకారంగా చూసుకుంటే 3 సంవత్సరాల పాటు అంటే 20, 21, 22 ఆధారంగా హ్యాపీనెస్ ర్యాంకింగ్లో భారతదేశం యొక్క స్థానం చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇది 126వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క ఈ ర్యాంకింగ్ అనేది 2020 నుంచి 2022 వరకు కనుక చూసుకుంటే అందులో ఉన్నటువంటి జీవిత మూల్యాంకనాల ఆధారంగానైతే రూపొందించబడింది. ఇందులో భారతదేశ సగటు జీవిత అంచనా స్కోర్ కనుక చూసుకుంటే 4.036 గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా భారతదేశం యొక్క స్థానము మొదటి దేశానికి సంబంధించిన డీటెయిల్స్ వరుసగా 3 స్థానాలు కనుక చూసుకుంటే ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్లు అయితే ఉన్నాయి. మిగిలినటువంటి దేశాలను కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తంగా కనుక చూసుకుంటే 146 దేశాలకైతే వీళ్ళు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చివరి స్థానంలో కనుక చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉంది. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, కేరళలో మొట్టమొదటి లింగ మార్పిడి న్యాయవాదిగా రాష్ట్ర బార్ కౌన్సిల్లో ఎవరు నమోదు చేయబడ్డారు? విద్యా కాంబ్లే, పద్మలక్ష్మి, స్వాతి బిధాన్ బారువా, జోయిత. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ బి పద్మలక్ష్మి అండి. ఇక్కడ వివరణలోకి వెళ్తే కేరళకు చెందినటువంటి పద్మలక్ష్మి రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నటువంటి మొదటి లింగ మార్పిడి న్యాయవాది. పేదలకు, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడమే ఆమె లక్ష్యం. కేరళలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్లను అందజేసినటువంటి 1529 మంది న్యాయ గ్రాడ్యుయేట్లు ఆమె కూడా ఉన్నారు. పద్మలక్ష్మి భౌతిక శాస్త్రంలో పట్టుభద్రులు అయ్యాక ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బి పూర్తి చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ కేరళలో అంటే ఏ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి లింగ మార్పిడి న్యాయవాదిగా రాష్ట్ర బార్ కౌన్సిల్లో నమోదైనటువంటి వార్తతో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం. వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ పద్మలక్ష్మిగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఎంసీఎఫ్ రాయ్ బరేలి హాకీ స్టేడియంకు ఏ మహిళా హాకీ క్రీడాకారిణి పేరైతే పెట్టారు అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాణి రాంపాల్ అండి. ఇక్కడ దీని యొక్క వివరణలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలోని ఎంసీఎఫ్ రాయ్బరేలి హాకీ స్టేడియం భారత జట్టు స్టార్ మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ పేరు మీదుగా రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్గా మార్చబడింది. ఒక స్టేడియానికి మహిళా హాకీ ప్లేయర్ పేరు పెట్టడం అనేది ఇదే తొలిసారి అంటే మొట్టమొదటి అనేటువంటి అంశంతో వార్తల్లో నిలిచింది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము, ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ దానిలో మనకు ఈ సెషన్లో డిస్కస్ చేసుకునేటువంటి ప్రతి అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అగ్ని నిరోధక ఉక్కును తయారు చేయడానికి భారతదేశం యొక్క మొదటి బీఏఎస్ లైసెన్స్ను ఏ భారత కంపెనీ పొందింది? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే జిందాల్ స్టీల్ అండి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరణలోకి వెళ్తే జిందాల్ స్టీల్ అండ్ పవర్కు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్లోని రాయ్గర్లోని రైల్ మిల్ మరియు స్పెషల్ ప్రొఫైల్ మిల్ భారతదేశం యొక్క మొట్టమొదటి అగ్ని నిరోధక ఉక్కును తయారు చేసినందుకు గాను బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ధృవీకరణ అయితే పొందడం జరిగింది. ఇది కూడా మొట్టమొదటి అనేటువంటి అంశంతో వార్తల్లో నిలిచింది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కనుక చూసుకుంటే ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఆ ప్లేలిస్ట్ ద్వారా మీరు రెగ్యులర్గా అవి చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ వినియోగ
వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలో బీఐఎస్ సర్టిఫికేషన్ కోసం సన్మాన కార్యక్రమం ఇంత నిర్వహించారు. భారతదేశ మౌలిక సదుపాయాలు మరియు భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడంలో అగ్ని నిరోధక హుక్కు కోసం అయితే లైసెన్స్ గేమ్ చేంజర్ అని అటువంటి కంపెనీ ఎండీ జిమలేంద్ర జు అన్నారు. ఇక్కడ బీఐఎస్ అనేది 1986 సంవత్సరంలో స్థాపించబడినటువంటి జాతీయ ప్రమాణాల సంస్థ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే జిందాల్ స్టీల్ అండ్ పవర్కు సంబంధించి ఛత్తీస్గఢ్లోని రాయ్గర్లో ఉన్నటువంటి రైల్ మిల్ మరియు స్పెషల్ ప్రొఫైల్ మిల్ భారతదేశం యొక్క మొట్టమొదటి అగ్ని నిరోధక ఉక్కును తయారు చేసినందుకు కానీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ధృవీకరణ పొందింది. ఈ రకంగా ధృవీకరణ పొందినటువంటి స్టీల్కి సంబంధించింది ఏది అంటే జిందాల్ స్టీల్ అండ్ పవర్కి సంబంధించినటువంటి స్టీల్. ఇది ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లోని రాయ్గర్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఈ రకంగా ఈరోజు మనకైతే కరెంట్ అఫైర్స్ని అయితే చూడడం జరిగింది. రెగ్యులర్గా మనం అన్ని అంశాలను డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ మనం మార్చ్ ఫస్ట్ వీక్ అదేవిధంగా మార్చ్ సెకండ్ వీక్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోస్ అనేటివి చేయడం జరిగింది. అదేవిధంగా మార్చ్ థర్డ్ వీక్ కూడా ఈ రెండు రోజుల్లో మీకు ఆ వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బై, టేక్ కేర్, జై హింద్.